దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ పోలింగ్ ప్రారంభం కానుంది. సెకండ్ ఫేజ్ లో దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు రెండో విడత ఎన్నికల బరిలో ఉన్నారు. సెకండ్ ఫేజ్ ఎన్నికలకు సర్వం సిద్ధం. 13 రాష్ట్రాలు 88 ఎంపీ సీట్లకు ఎన్నికలు. రెండో విడత బరిలో పలువురు ప్రముఖులు. సెకండ్ ఫేజ్ లోక్సభ ఎన్నికలకు అంతా రెడీ అయింది. 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగబోయే లోక్సభ స్థానాలు కీలక రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో మొత్తం 20 పార్లమెంటు నియోజకవర్గాలకు సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలో 28 సీట్లలో 14 సీట్లకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. రాజస్థాన్లో 25 సీట్లకు గాను 13 చోట్ల, యూపీలో 80 సీట్లలో 8 సీట్లకు రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో 6, అస్సాంలో 5, ఛత్తీస్గఢ్లో 3, బీహార్లో 5, మహారాష్ట్రలో 8, పశ్చిమ బెంగాల్లో 3, త్రిపురలో 2, జమ్మూకాశ్మీర్లో 1 సీటుకు సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం రెండో విడతలో 89 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే మధ్యప్రదేశ్లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ పలవి మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దాంతో 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 89 స్థానాల్లో బీజేపీ 51 సీట్లు, ఎన్డీఏ మిత్రపక్షాలు 8 సీట్లు, కాంగ్రెస్ 21 ఎంపీలు గెలుచుకుంది. రెండో విడత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 1210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో పలువురు ప్రముఖులు సెకండ్ ఫేజ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి తరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం సీటులో తలపడుతున్నారు. మధుర లోక్సభ సీటులో హేమమాలిని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ సీటు నుంచి బరిలో ఉన్నారు. బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య బెంగళూరు సౌత్ నుంచి రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ లీడర్ కుమారస్వామి మాండ్యా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. అమరావతి లోక్సభ సీటులో ఈసారి బీజేపీ క్యాండిడేట్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఎంపీ నవనీత్ రాణా. ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో బీహార్లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఈసీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బంకా, ఖగారియా, ముంగేర్, మాధేపురా స్థానాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఎండల ఎఫెక్టుతో ఓటర్ల సౌకర్యం కోసం ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. రెండో దశ ఎన్నికల్లో బీజేపీ ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. సౌత్లోని కేరళలో 20 సీట్లకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో సీరియస్గా ఫోకస్ పెట్టింది బీజేపీ. ప్రధాని మోదీ అగ్రనేతలంతా వరుస పెట్టి కేరళను చుట్టేశారు. ఈసారి కేరళపై భారీ ఆశలే పెట్టుకుంది బీజేపీ. గతంలో కంటే ఈసారి సీట్లు పెరుగుతాయని భావిస్తున్నారు కమలనాథులు. 2019 ఎన్నికల్లో కేరళలో బీజేపీకి 12.93% ఓట్లొచ్చాయి. గత ఎన్నికల్లో 15 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటులో కూడా గెలవలేదు బీజేపీ. ఈసారి మాత్రం కేరళలో బీజేపీ పట్టు పెరిగినట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతోంది. ఓట్ల చీలికతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. యూపీలోని 8 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1,67,00,000 మంది ఓటు వేయనున్నారు. అయితే ఓటు హక్కు వినియోగించుకున్న వారికి యూపీలోని నోయిడాలో రెస్టారెంట్లు డెమోక్రసీ డిస్కౌంట్ ప్రకటించాయి. నోయిడా, గ్రేటర్ నోయిడాలోని హోటల్స్ లో ఈ నెల 26-27 తేదీల్లో 20% డిస్కౌంట్ ఇస్తామని ఓనర్లు ప్రకటించారు. వేలికి ఉన్న సిరా గుర్తు చూయించి ఈ ఆఫర్ను పొందవచ్చని తెలిపారు. అలాగే నోయిడాలోని పలు హాస్పిటల్స్ కూడా ఓటేసి వచ్చిన వారికి 6,500 విలువైన ఫుల్ బాడీ చెకప్ను ఫ్రీగా అందిస్తామని ప్రకటించాయి.
సౌత్ స్టేట్ కర్ణాటకలో 14 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల కోసం ఉచిత సేవలు అందిస్తున్నట్టు ర్యాపిడో ప్రకటించింది. బెంగళూరు, మైసూర్, మంగళూరులోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు ఓట్ నౌ అనే కోడ్ను ఉపయోగించి ఫ్రీ రైడ్ చేయొచ్చని ర్యాపిడో ప్రకటించింది.